బాలాదేవిని ఉపాసించినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తారు. ఇటీవలి కాలంలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని ఒక తరం కింద ఉండేవారు. 20వ శతాబ్దం ప్రథమార్ధంలో ఉన్నాడు ఆయన. ఆయన బాలామంత్ర సిద్ధునిగా చాలా ప్రసిద్ధి. మహనీయులైనటువంటి కంచిపేట పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఆయన ఎందు ఎంతో ఆదరాన్ని చూపించారు. ఆయన ఆ యువతీని కొన్నాళ్ల తర్వాత మరణించాడు. మరణిస్తే సహజంగా శరీరం దహనం చేస్తారు. దహనం చేస్తున్నారు ఆయన శరీరాన్ని. శ్మశానానికి చుట్టాలు పక్కాలు బంధువులు అందరూ వెళ్ళారు. దహనం అవుతుంటే ఒక మామూలు కెమెరామెన్ ఫోటో తీశాడు, ఆర్డినరీ కెమెరా. ఫోటో తీస్తే దాంట్లో ఆయన శరీరం దహనమవుతూ ఉంటే వచ్చినటువంటి పొగలో దేవత కనిపిస్తున్నది. ఆ ఫోటో ఆ రోజుల్లో అన్ని దినపత్రికల వాళ్ళు వారపత్రికల వాళ్ళు అందరూ కూడా పబ్లిష్ చేశారు. దాన్ని పొగలో దేవత కనిపిస్తున్నది. చాలామంది తర్వాత వెళ్ళి అతడు ఉపయోగించినటువంటి కెమెరాను టెస్ట్ చేశారు. ఏమీ లేదు, మామూలు కెమెరా, వెరీ ఆర్డినరీ కెమెరా. అట్లా ఇటీవలంటే కొన్ని ప్రత్యేకమైన కెమెరాలు వచ్చినాయి. కిర్లియన్ కెమెరా అని ఒకటి వచ్చింది. కిర్లియన్ కెమెరాలో వస్తువు యొక్క ఆరాను తీయవచ్చు, ఫోటో తీయవచ్చు. పైకి కనిపించినటువంటిది ఆరా. ఇటీవల మా వాళ్ళు యజ్ఞాలు చేస్తుంటే చాలా చోట్ల అగ్నికుండంలో ఉండేటువంటి మంట దాన్ని ఫోటోలు తీస్తే మామూలుగా మంటగా కనిపిస్తుంది, ఫోటోలలో దేవతల యొక్క మూర్తులు కనిపిస్తున్నాయి. చాలా ఉదాహరణలు ఉన్నాయి మా దగ్గర అటువంటి ఫోటోలు. స్పష్టమైన దేవత యొక్క ఆకృతి, అందులో ఏదో ఊహ అట్లాంటిది కాదు, చాలా విస్పష్టంగా కనిపిస్తుంది. అది మామూలు కెమెరాలతో తీసినవి అనుకోండి. అట్లా కిర్లియన్ కెమెరా వచ్చింది ఇటీవల. కిర్లాన్ అని చెప్పి ఒక రష్యన్ శాస్త్రవేత్త వరల్డ్ సైంటిస్ట్ కాన్ఫరెన్స్లో ఆయన ఒక కెమెరాను ప్రదర్శించాడు, నేను కనిపెట్టాను అని చెప్పి. ఆ కెమెరా విశేషం ఏమిటి అని అంటే ఆయన సైంటిస్ట్ను చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ చెట్టు యొక్క కొమ్మను నరికిచ్చాడు. వీడియో తీస్తున్నది. చెట్టు కొమ్మ నరుకుతున్నారు, కొమ్మ తెగింది, కొమ్మ కింద పడుతున్నది, అవన్నీ వస్తున్నాయి. కానీ ఆ కొమ్మ తెగి కింద పడుతూ ఉన్నది, కింద కొమ్మ కనిపిస్తున్నది కొంత దూరం వచ్చి. కానీ అక్కడ ఆ చెట్టు అంతకుముందు ఎట్లా ఉండేదో అట్లా ఒక కాంతి పుంజం రేఖలతో కనిపిస్తున్నది. అంటే ఆ కొమ్మకు అది కింద పడ్డా దానికి ఒక తేజస్సు అదే ఆకారంలో ఉన్నది. ఆరా అని అంటాను దాన్ని. ఆ ఆరాను ఫోటో తీసేటువంటి కెమెరాను కనుక్కున్నారు ఇటీవల. కిర్లాన్ అనేటువంటి రష్యన్ సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఆ కెమెరాతోటి కనుక మనుషుల ఫోటోలు తీస్తే మనుషుల యొక్క ఆరా కనిపిస్తుంది. వాటికి చుట్టూ ఎంత తేజస్సు ఉన్నదో కనిపిస్తుంది. వస్తువుల యొక్క ఆరా కనిపిస్తుంది. ఆ కిర్లియన్ కెమెరా తీసుకొచ్చి ఒక ఆయన మధ్య ఒక మహానగరంలో చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఓ గుడికి వెళ్ళాడు. గుడికి వెళితే ఆ గుళ్ళో ఏదో అమ్మవారి ఆలయం ఉన్నది. ఆ ఆలయానికి వెళ్ళాడు. ఆలయానికి వెళితే అక్కడ అర్చకుడు భక్తులు తీసుకొచ్చినటువంటి పండ్లు పాలు పూలు ఏవో స్వీట్స్ అవన్నీ ఓ పళ్ళెల్లో ఉన్నాయి. దాన్ని ఫోటో తీశాడు. ఫోటో మామూలుగా ఉన్నది, ఉన్నది ఉన్నట్టుగా పడింది. మంత్రం చెప్పి నైవేద్యం పెట్టాడు. నైవేద్యం పెట్టిన తర్వాత ఫోటో తీశాడు. తీస్తే ఆ పళ్ళెం పండ్ల చుట్టూ ఆ వస్తువుల చుట్టూ ఒక కాంతి కిరణముల సముదాయం చుట్టూ ఒక వలయంలాగా పడింది. అంటే ఏమైందన్నమాట, మంత్రంతో ఎప్పుడైతే దేవతకు సమర్పణ చేయటం జరిగిందో దాంట్లోకి ఒక దివ్యశక్తి ప్రవేశించింది. ఆ ప్రవేశించినటువంటి దివ్యశక్తి అది మనం ప్రసాదంగా తీసుకుంటే ఆ శక్తి మనలోకి వస్తుంది. కనుక దేవతా పూజలు, నైవేద్యములు, మంత్ర ప్రభావము ఇవన్నీ కూడా చాలా అపూర్వమైనటువంటివి. ఇటువంటి విశేషాలు ఇటీవల ఎన్నో బయటపడుతూ ఉన్నాయి. ఒక ఆస్ట్రియన్ సైంటిస్ట్ రాశాడు, సిద్ధ గురువు యొక్క బొమ్మ ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేస్తే ఆ బొమ్మలో నుంచి జడ్రేస్ వస్తవి అని. జడ్రేస్ను ఆయన మెజర్ చేసి చూపించాడు. మనకు ఎక్స్రేస్ తెలుసు కానీ జడ్రేస్ తెలియదు. ఏమిటా జడ్రేసు అని అంటే ఆ వ్యక్తి సిద్ధుడైతే ఆ గురువు లేదా ఒక దేవతా విగ్రహం పెట్టుకుంటే ఒక గుళ్ళోకి వెళితే దాంట్లో నుంచి నీలోకి శక్తి ప్రసరిస్తుంది.
అవి జడ్ రేసు అని ఆ జడ్ రేసును మెజర్ చేసేటువంటి ఒక మెషిన్ ఒక యంత్రం ఆయన కనిపెట్టాడు. ఇట్లా ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన విశిష్టమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అట్లా మహనీయుడైనటువంటి తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి యొక్క శరీర దహన సందర్భంగా వచ్చినటువంటి ధూమంలో దేవత కనిపించింది అని అంటే దేవతలు ఉపాసిస్తే మనుష్యులలోకి వచ్చి ప్రవేశిస్తారు ఉంటారు, అవసరమైతే బయటికి వెళ్తుంటారు వస్తుంటారు అన్నది అది కనిపిస్తున్నది. అలానే ప్రకాశం జిల్లాలో అద్దంకి ఉన్నది. అక్కడ కృష్ణమూర్తి అని ఒక మంచి మంత్రవేత్త ఉండేవారు, నాకు బాగా ఆప్తుడు స్నేహితుడు ఆయన. ఆయన అద్భుతమైనటువంటి వస్తు సృష్టి చేసేవాడు. ఎంతటి వస్తు సృష్టి అని అంటే ఒకసారి హోమం జరుగుతుంటే కొంతమంది భక్తులు ఆయన అడిగారు, ఏమండి అప్పుడెప్పుడో దశరథ మహారాజు పుత్రకామేష్టి చేస్తే యజ్ఞపురుషుడు పాయసం పట్టుకొని కలశంతో వచ్చాట, అది నిజమేనా అని అడిగారు. నిజమే, మీరు అట్లా చేయగలరా అని చేస్తాను అన్నాడు ఆయన. ఒక కలశం తీసుకురండి అన్నాడు. ఒక కలశం తీసుకొచ్చారు, హోమకొండంలో పెట్టండి అన్నాడు. పెట్టారు. మంత్రం చదువుతూ ఆహుతులు వేస్తున్నారు. ఆయన ఒకసారి చేత్తో ఇలా అన్నాడు, ఆ కుండ మాకు ఆ కలశంలోకి పాయసం వచ్చింది. ఇలాంటివి ఎన్నో చేసేటువంటి మంత్రవేత్తలు, లలితాదేవి యొక్క అనుగ్రహం వల్ల, బాలాదేవి యొక్క కరుణ వల్ల కృష్ణమూర్తి గారు ఆ రకంగా అద్భుతాలు సృష్టించటం చూసిన వాళ్ళు ఇటీవలే ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. అటువంటి మహనీయమైనటువంటి లలితాదేవి యొక్క కరుణా కటాక్షం పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తటిల్లి ఖాతన్వీం తపన శశి వైశ్వానర్మయీం నిషణ్ణాం షణ్ణామప్యుపరి కమలానాంతవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయే నమనస మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాదలహరీం. అమ్మవారు ఎట్లా ఉంటుంది, అమ్మవారు ఎట్లా ఉంటుంది అంటే మనం చిత్రాలు చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాము, బొమ్మలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, చిత్రాలు ఉన్నాయి. కానీ ఆ దాంట్లో సాధనలో తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళేటట్టయితే పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు ఉన్నాయి. పృథి పంచభూతాత్మకమైనటువంటి మూర్తులు విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ దశ దాటి ఒకదానిపైన ఒకటికి వెళ్ళేటట్లయితే అగ్నిస్వరూపిణిగా దేవత కనిపిస్తుంది, తేజోమూర్తిగా కనిపిస్తుంది, ఆకాశంలో తిరిగేటువంటి ఒక విద్యుల్లేఖలాగా కనిపిస్తుంది. తటిల్లేఖా తన్వీం అంటే మెరుపు తీగలాగా మెరుస్తూ ఉంటుంది ఆ దేవత. తపన్న శేషి వైశ్వానరమయీం సూర్యుడు చంద్రుడు అగ్ని ఆమెలో ఆ తేజస్సులన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలా షట్చక్రముల మీద ఉన్నటువంటి సహస్రార చక్రం నిషణ్ణాం షణ్ణామప్యుపరి సౌందర్యలహరిలో బ్రహ్మాండ పురాణంలో చెప్పబడినటువంటి లలితాదేవి కథలోని విశేషముల కంటే మానవ శరీరంలో ఉండేటువంటి షట్చక్రములు ఎట్లా ఉంటాయి, ఆ చక్రములలో దేవత ఎలా ఉంటుంది, ఇవి మాత్రం చాలా ఎక్కువగా వర్ణించటం కనిపిస్తుంది మనకు. కనుక సహస్రార పద్మములో పరమేశ్వరి ఏ రకంగా కూర్చొని ఉంటుంది అనేటువంటి విశేషం, షట్చక్రములు సహస్రారదళ పద్మము వాటికి సంబంధించినటువంటి అంశాలు మనకు సౌందర్యలహరిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కటిల్లేఖా తన్వి పద్మసంభవుడు అని చెప్పి బౌద్ధ మతస్థులలో చాలా గొప్ప సిద్ధపురుషుడు ఉండేవాడు. అతడు పరమేశ్వరి అయినటువంటి లలితాదేవి యొక్క ఒక రూపం వజ్రవైరోచని. ఆ వజ్రవైరోచని మంత్రసిద్ధుడైనాడు అతడు. ఆ వజ్రవైరోచని మంత్రసిద్ధుడైతే అతడికి ఆ దేవత కనిపించింది. ఎట్లా, ది డాన్సింగ్ ఏంజల్ ఇన్ ది స్కైస్ అంటాడు. ఆకాశంలో నర్తనం చేసేటువంటి ఒక విద్యుల్లేఖ అని అంటాడు. తటిల్లేఖ తన్వి అంటే మనం మామూలుగా మంత్రపుష్పం చెబుతాం పూజలైన తర్వాత. ఆ మంత్రపుష్పంలో అదే ఉంటుంది, నీలతో యుద్ధ మధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వరా నీవార శూకవత్ తన్వి పీతాభాస్వచ్చణూపమా. దాంట్లో
అమ్మవారు ఎలా ఉంటుంది, పరమేశ్వరు ఎలా ఉంటుంది అని అంటే నీలతో యద మధ్యస్థ నల్లటి మేఘముల మధ్య మెరుపుతీగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని వర్ణిస్తారు. ఒక చిత్రమైన సంప్రదాయం కనిపిస్తుంది మనకు. ఏ గుడైనా సరే, అది లలితాదేవి గుడి కావచ్చు, శివుడి గుడి కావచ్చు, విష్ణుమూర్తి గుడి కావచ్చు, హనుమంతుడు కావచ్చు, రాముడు కావచ్చు, మంత్రపుష్పం మొదలుపెట్టంగానే ఆ దేవుణ్ణి చూపించి సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతఃపరమాన్నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవ ఇదం పురుషః అని చెబుతుంటాడు అర్చకుడు. అడుగో చూడండి, వేల తలలు గలవాడు, వేల కన్నులు గలవాడు, వేల పాదములు గలవాడు, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అక్కడ ఉన్నటువంటి శివలింగానికి కాళ్ళు చేతులు కళ్ళు ఏమి కనపడటం లేదే, ఆ శివలింగాన్ని చూసి కూడా వేల చేతులు వేల కన్నులు అంటున్నాడు, వేల తలలు అంటున్నాడు. నాలుగు చేతులు ఉన్నటువంటి విష్ణుమూర్తిని చూసి అదే వర్ణిస్తున్నాడు, అమ్మవారిని చూసి అదే వర్ణిస్తున్నాడు. ఏవి అక్కడ ఎవరైనా ఏమయ్యా అర్చకుడా నువ్వు అబద్ధాలు ఎందుకు చెబుతున్నావు, ఆ విగ్రహాన్ని చూపించి వేల తల ఉన్నవి అని చెబుతున్నావు అని ఎవరైనా అడుగుతారా? అడగరు. ఎందుకంటే అది ఏదో సంస్కృతం లేదో మంత్రాలు చదువుతున్నాడండి, మాకేం తెలుస్తుంది అని అంటారు. మన దృష్టి ఎక్కడ ఉంటుంది? ఏదో నువ్వు పూజకు తీసుకెళ్ళావు, ఏదో కొబ్బరికాయ పండ్లు పూలు తీసుకెళ్ళావు, ఏదో కొబ్బరికాయ కొట్టాడు. మనకు పెద్ద చెప్పిస్తాడా చిన్న చెప్పిస్తాడా? ఎట్లాగో చిన్న చెప్పే ఇస్తాడు, పెద్ద చెప్పే అని ఉంచుకుంటాడు. మనకు దాని మీదనే దృష్టి ఉంటుంది కనుక ఈ వేల తలలు వేల కన్నులు పట్టవు. సంస్కృతం కాస్త వస్తే తెలిస్తే వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళు అడగాలి, ఎందుకు చెబుతున్నావు ఇట్లా? ఏదోనండి, చిరకాలంగా వస్తున్న ఆచారం, ఇక్కడ చదవాలని చెప్పారు, చదువుతున్నాను, అలవాటైంది. ఏదో వేదము సస్వరంగా నేర్చుకున్నాడు, చదువుతున్నాడు అని ఏమిటి దాంట్లో రహస్యం అని అంటే, నువ్వు గుడి దగ్గరికి వస్తున్నావు, అమ్మవారిని చూస్తున్నావు, ఆమెను వర్ణిస్తున్నారు, చివరేమో ఇది చెప్తున్నారు, వేల తలలు వేల కన్నులు కలిగినటువంటి పరమేశ్వరుడు ఈమె ఇతడే అని చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు అని అంటే, ఇక్కడొచ్చి మీరు భక్తితోటి పూజ చేస్తున్నారు, భక్తితోటి సమర్పణ చేస్తున్నారు. ఆమె ఎవరనుకుంటున్నారు? ఆ లలితాదేవి, ఆ శివుడు ఎవరనుకుంటున్నారు? విశ్వమేవా, ప్రపంచమే వాళ్ళు, ప్రపంచమే వాళ్ళు, విశ్వం వాళ్ళే, విశ్వస్వరూపులు వాళ్ళు. అమ్మవారు విశ్వస్వరూపిణి, పరమేశ్వరుడు విశ్వస్వరూపుడు. అంటే ఇక్కడికి వచ్చి మీరు ఏం నేర్చుకోవాలి అని అంటే, ఇక్కడ ఎంత భక్తితో దేవతకు సేవ చేస్తున్నారో అంత భక్తితో ప్రపంచానికి సేవ చెయ్యండి, మాధవ సేవ చేస్తున్నారు, మానవ సేవ చెయ్యండి